This video is brought to you by AKSIAS. Good evening, all of you. Welcome to AKSIAS. ఈ రోజు మనము ఆగస్ట్ 12 కి సంబంధించి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ని చూద్దాం. ఈ కరెంట్ అఫైర్స్ మనకు ఈనాడు, సాక్షి, హిందూ ఈ మూడు న్యూస్ పేపర్ నుంచి తీసుకొని మీకు ఈరోజు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇది మనకు యూపీఎస్సీ ఎగ్జామ్స్ కి, అదేవిధంగా ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 ఎగ్జామ్స్ కి ఈ కరెంట్ అఫైర్స్ అనేది మనకు చాలా ఉపయోగపడతాయి. కాబట్టి రెగ్యులర్ గా ఈ కరెంట్ అఫైర్స్ ని ఫాలో అవుతూ ఉండండి. కరెంట్ అఫైర్స్ కి సంబంధించి మనము ఎగ్జామ్ డేట్ ఏ రేజ్ ఎప్పుడైతే ఉందో అప్పటి నుంచి ఒక 1 ఇయర్ లోపు వరకు ఉన్న కరెంట్ అఫైర్స్ ని మనము ఖచ్చితంగా చదువుకొని ఉండాలి. ఎందుకంటే ఆ 1 ఇయర్లో జరిగిన కరెంట్ అఫైర్స్ కి సంబంధించి డైరెక్ట్ క్వశ్చన్స్ అయినా కానివ్వండి, లేకపోతే ఇండైరెక్ట్ క్వశ్చన్స్ అయినా అడిగే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి రెగ్యులర్గా ఈ కరెంట్ అఫైర్స్ ని ఫాలో అవుతూ ఉండండి. దీనికోసము మీకు ఏకేఎస్ ఐఏఎస్ డైరెక్టర్ ఎంఎస్ శశాంక్ గారి ఆధ్వర్యంలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరికీ ఈ కరెంట్ అఫైర్స్ ని రెగ్యులర్గా అందించాలి అనే ఒక ఉద్దేశంతో మీకు యూట్యూబ్ ఛానల్లో ఈ వీడియోని మీకు ప్రొవైడ్ చేస్తూ ఉన్నాను రెగ్యులర్గా. ఎందుకంటే మీకు రెగ్యులర్గా న్యూస్ పేపరు చదివేటప్పుడు వెతుక్కునే అవసరం లేకుండా ఆ పేపర్ కటింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ కటింగ్స్ని మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా దాంతోపాటు మనకు ఎవ్రీ మంత్ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన మ్యాగజైన్ కూడా రిలీజ్ అవుతూ ఉంది. అది మనకు బోత్ ఇంగ్లీష్ మీడియము, తెలుగు మీడియంలో ఈ మ్యాగజైన్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఈ మ్యాగజైన్ వచ్చేసి మనకు ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో, అదేవిధంగా మెయిన్స్ ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో ఈ మ్యాగజైన్ అనేది మనకు చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి రెగ్యులర్గా ఈ ఎవ్రీ మంత్ ఈ మ్యాగజైన్ని ఫాలో అవుతూ ఉండండి. ఇక ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఫస్ట్ టాపిక్ ఒకసారి మనం చూసుకుంటే నిర్భయ్ క్షిపణి పరీక్ష సక్సెస్ అనే ఒక అంశం మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది మనకు ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో ఇంపార్టెంట్. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా మనము మిజైల్స్ గురించి చదువుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ నిర్భయ్ క్షిపణికి సంబంధించిన అంశాలు కనుక ఒకసారి మనం పరిశీలిస్తే, ఇది పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన క్రూయిజ్ క్షిపణి అని మనము చెప్పుకోవచ్చును. నిర్భయ్ దీని పేరు మనం గుర్తుంచుకోవాలి, నిర్భయ్ అనే క్షిపణి. సో దీనిని ప్రస్తుతం ఇక్కడ ఒడిశాలో ఉన్న చాందీపూర్ పరీక్షా కేంద్రం నుంచి ఈ క్రూయిజ్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించినట్లు ఇక్కడ డిఆర్డిఓ ప్రకటించడం జరిగింది. ఈ క్షిపణి యొక్క లక్ష్యం ఎన్ని కిలోమీటర్లు అంటే 1000 కిలోమీటర్ల వరకు లక్ష్యాన్ని ఖచ్చితంగా ఛేదించగలడం అనేది ఈ క్షిపణి యొక్క ప్రత్యేకతగా మనము చెప్పుకోవచ్చును. దీని యొక్క మరొక ప్రత్యేకత ఏమిటంటే ఈ క్రూయిజ్ క్షిపణి రకానికి చెందిన ఈ నిర్భయ్ ఏదైతే ఉందో ఇది దాదాపుగా ఒకటేసారి 300 కేజీల పేలుడు పదార్థాలను తీసుకువెళ్లే సామర్థ్యం అనేది దీనికి ఉంటుంది. దీని యొక్క స్పీడ్ వచ్చేసి 0.7 మాక్ స్పీడ్. దీని యొక్క స్పీడ్ 0.7 మాక్ స్పీడ్. దాదాపుగా ఇది తొలి దశలో ఘన ఇంధనాన్ని, ఆ తర్వాత ద్రవ ఇంధనాన్ని వాడుకునే ఒక మిసైల్ గా మనము చెప్పుకోవచ్చు. ఇది జల అంతర్భాగంతో ప్రయాణించడంతో పాటు అత్యంత తక్కువ ఎత్తుల్లో ప్రయాణించే వెసులుబాటు కూడా ఈ క్షిపణి యొక్క ప్రత్యేకతగా మనము గుర్తుంచుకోవాలి. ఇక నెక్స్ట్, సీనియర్ న్యాయవాదులకు ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉండదు అని ఒక అంశం. ఈ అంశం సంబంధించి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎన్వీ రమణ ఒక కీలకమైన వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది. సో ఇక్కడ సుప్రీం కోర్టులో సంబంధించి ఏదైనా విచారణకి సంబంధించిన కేసులు ఏవైతే ఉంటాయో అవి అత్యవసరమైతే, సో అటువంటి కేసులను లిస్టింగ్ చేసే విషయంలో సీనియర్ న్యాయవాదులకు ప్రత్యేకమైన ప్రాధాన్యం ఇవ్వదలుచుకోలేదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ ధర్మాసనం ఇక్కడ పేర్కొనడం అనేది జరిగింది. సో ఇక్కడ అత్యవసర విచారణ కోరుతూ న్యాయవాదులంతా బెంచ్ల వద్దకు కాకుండా సంబంధిత రిజిస్ట్రార్ వద్దకే వెళ్ళాలని కూడా ఇక్కడ సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. సో దీని ద్వారా అందరికీ ఒకే విధమైన అవకాశం ఇచ్చినట్లు అవుతుంది. సో జూనియర్ న్యాయవాదులు వాళ్ళకున్న అవకాశాలు ఏవైతే ఉంటాయో ఆ అవకాశాలు కూడా దూరం కాకుండా, సో ఇటువంటి అందరికీ ఒకే రకమైన ప్రాధాన్యతనిచ్చిన నేపథ్యంలో సో అన్ని కేసులు వాదించే అవకాశం అనేది ఉంటుంది. ఇక నెక్స్ట్,
దేశంలో వృద్ధులు దాదాపుగా 13.80 కోట్ల వరకు ఉన్నట్లు ఒక అంచనాను ప్రకటించడం జరిగింది కేంద్ర గణాంక మంత్రిత్వ శాఖ. సో ప్రస్తుతము దేశ జనాభా వయసుల వారీగా ఎంత శాతం ఉందనేది ఇక్కడ ఒక టేబుల్ ఇవ్వడం జరిగింది. ఇది మీరు నోట్ డౌన్ చేసుకొని పెట్టుకోండి. ఇది మనకు ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో అడిగే అవకాశం అనేది ఉంటుంది. సో ఇందులో మనం గమనిస్తే చాలా తక్కువ, అంటే 70 నుంచి 80 సంవత్సరాల పైన ఉన్నవారు కేవలం 1.1% మాత్రమే ఉన్నారు. సో 70 నుంచి 79% 3.2% మాత్రమే ఉన్నారు. ఇక 60 నుంచి 69 అంటే 5.8% మాత్రమే ఉన్నారు. సో అత్యంత ఎక్కువగా అంటే 20 నుంచి 29 మధ్య వయసు ఉన్న వారి జనాభా వచ్చేసి 18.2% ఉంది అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చును. సో ఎలర్జీ ఇన్ ఇండియా 2021 ఒక నివేదికను ఇక్కడ విడుదల చేయడం అనేది జరిగింది. ఎల్డర్లీ ఇన్ 2021 దీన్ని విడుదల చేసింది ఎవరంటే కేంద్ర గణాంక మంత్రిత్వ శాఖ దీనిని విడుదల చేయడం అనేది జరిగింది. సో ఆ నివేదిక ప్రకారము దేశంలో వయసుల వారిగా ఎంత శాతం వరకు జనాభా ఉన్నారు అనేది మనం ఇక్కడ తెలుసుకోవచ్చును. సో రాష్ట్రాల వారిగా ఈ జనాభాకి సంబంధించిన సమస్యలు, జనాభా ఆరోగ్యము, వ్యాధులు, ఇతర అంశాలన్నింటినీ ఇందులో ఈ నివేదికలో ప్రస్తావించడం అనేది జరిగింది. సో చిన్నపిల్లలతో పోలిస్తే వారి జనాభా, ఈ వృద్ధుల యొక్క జనాభా పెరుగుదల అనేది ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. సో 14 సంవత్సరాలలోపు బాలలు దేశ జనాభాలో దాదాపుగా 30.8% ఉంటే 2021 చివరి నాటికి 25.5% తగ్గే అవకాశం ఉంటుందని కూడా ఒక అంచనాను వేయడం అనేది జరిగింది. సో మన దేశంలో 2021 డిసెంబర్ నాటికి దాదాపుగా 13.80 కోట్ల మంది 60 సంవత్సరాలకు పైబడిన వారు ఉంటారని కూడా ఇక్కడ ఒక అంచనాను వేయడం అనేది జరిగింది. సో గ్రామాల్లోనే ఎక్కువగా వృద్ధులు ఉన్నట్లు కూడా ఈ నివేదిక మనకు తెలియజేస్తుంది. సో గ్రామీణ జనాభాలో 8.8% మంది వృద్ధులు ఉంటే పట్టణాల్లో అది 8.1% ఉంది. ఇక నెక్స్ట్ వృద్ధుల జీవన నాణ్యత సూచిలో రాజస్థాన్కు మొదటి స్థానం అనే ఒక అంశం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఈ సూచి ఒకసారి మనము గుర్తుంచుకోవాలి. సో ఇందులో రాజస్థాన్, మహారాష్ట్ర, బీహార్, తమిళనాడు, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు టాప్ 5లో ఉన్నాయి. ఎందులో అంటే వృద్ధుల జీవన నాణ్యత సూచిలో ఈ 5 రాష్ట్రాలు పేర్లు మనం గుర్తుంచుకోవాలి. రాజస్థాన్, మహారాష్ట్ర, బీహార్, తమిళనాడు, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు. సో ఇక్కడ ఇన్స్టిట్యూషన్ ఫర్ కాంపిటేటివ్నెస్ సంస్థ రూపొందించిన ఈ సూచిని ఇక్కడ విడుదల చేయడం అనేది జరిగింది. ఈ సూచి ప్రకారము ఆర్థిక శ్రేయస్సు, సామాజిక శ్రేయస్సు, ఆరోగ్య వ్యవస్థ, ఆదాయ భద్రత అనే ఈ 4 ప్రధానమైన అంశాలతో పాటు వీటికి సంబంధించిన మరొక 8 అనుబంధ అంశాల ఆధారంగా ఇక్కడ ఈ సూచిని రూపొందించడం అనేది జరిగింది. ఈ సూచిక దేశంలో ఉన్న వృద్ధుల యొక్క అవసరాలు, అవకాశాలను అర్థం చేసుకునే విధానాన్ని గురించి కూడా మనకు తెలియజేస్తుందని ఈ నివేదిక ద్వారా మనకు తెలుస్తుంది. ఇక 50 లక్షల పైన ఉన్న వృద్ధులు ఉన్న రాష్ట్రాల కేటగిరీలో రాజస్థాన్ మొదటి స్థానంలో ఉంది. రాజస్థాన్ 8వ స్థానంలో ఉందంటే మొదటి స్థానంలో ఉంటే ఆంధ్రప్రదేశ్ 8వ స్థానంలో ఉంది, తెలంగాణ 10వ స్థానంలో ఉంది. సో ఇక్కడ ఏపీ తెలంగాణ ప్లేసెస్ కూడా మనం గుర్తుంచుకోవాలి. ఆంధ్రప్రదేశ్ 8వ స్థానంలో ఉంటే తెలంగాణ 10వ ఉంది. ఇక 50 లక్షల కంటే తక్కువ సంఖ్యలో వృద్ధులు ఉన్న రాష్ట్రాల కేటగిరీలో హిమాచల్ ప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది అని మనం చెప్పుకోవచ్చు. సో హిమాచల్ ప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. ఇక ఈశాన్య రాష్ట్రాలలో మిజోరం తొలిస్థానంలో ఉంది. కేంద్రపాలిత ప్రాంతాలు చండీగఢ్ తొలిస్థానంలో ఉంది. సో ఇవన్నీ మనకు ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ ఆహార ధాన్యాల వృధాకు చెక్ అనే ఒక అంశం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో పంటలు కోసిన తర్వాత వాటిని నిల్వ చేసే సౌకర్యం అనేది లేకపోవడంతో మన దేశంలో దాదాపుగా ప్రతి సంవత్సరము 70 లక్షల టన్నుల ఆహార ధాన్యాలు అనేవి నేలపాలవడం అనేది జరుగుతుంది. సో వీటి యొక్క విలువ అనేది దాదాపుగా ఎంతవరకు ఉంటుందంటే 45,000 కోట్ల వరకు ఉంటుంది. సో కేవలం ఈ వృధాగా పోయే ఆహార ధాన్యాల విలువ. అయితే దీనిని ఈ ఆహార ధాన్యాలను చెడిపోకుండా వాటిని నిల్వ ఉంచాల్సిన అవసరం అనేది ఉంది.
అయితే దానికి ఐసిఏఆర్ సిఐసిటి తాజా సారీ ఇక్కడ దానికి సంబంధించి ఈ ఆహార ధాన్యాలు వృధా కాకుండా ఉండడానికి నాబార్డ్ ఒక నూతన ప్రయోగం చేయడం అనేది జరిగింది. సో ఇక్కడ సిడబ్ల్యూసి కేంద్రీయ గిడ్డంగుల సంస్థ ఏదైతే ఉందో దానితో కలిసి వ్యవసాయ ఉత్పత్తులను ఒక శాస్త్రీయ పద్ధతి ద్వారా నిల్వ చేసుకునే సౌకర్యాన్ని కలగ చేయాలని కూడా ఒక నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. సో ఇక్కడ నాబ్ ఫౌండేషన్, నాబార్డ్ మరియు సిడబ్ల్యూసి మధ్య ఒక అవగాహన అనేది కుదిరింది. సో ఇక్కడ ఎవరెవరి మధ్య అవగాహన కుదిరింది అనేది మనకు ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో ఇంపార్టెంట్. నాబ్ ఫౌండేషన్, నాబార్డ్, సిడబ్ల్యూసి ఈ అవగాహన ప్రకారము ఇక్కడ చిన్న సన్నకారు మరియు మధ్య తరహా రైతులందరికీ ఉపయోగపడే ఒక కార్యక్రమాన్ని రూపొందించడం అనేది జరిగింది. సో ఈ కార్యక్రమంలో వీరు ఏం చేస్తారంటే ఒక 10 మంది రైతులకి తగ్గకుండా సో ఒక సంఘాన్ని ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. దానినే మనము ఉత్పత్తిదారుల సంఘం అని పిలుస్తాము. సో ఈ సంఘం ఈ సిడబ్ల్యూసితో కలిపి గిడ్డంగుల నిర్మాణానికి నాబార్డ్ అనేది సహాయం చేయడం అనేది జరుగుతుంది. సో ధాన్యం సహా ఆహార ఉత్పత్తులను ఇక సైంటిఫిక్గా ఏ విధంగా నిల్వ చేసుకోవచ్చు అనేది ఈ రైతులకు శిక్షణను ఇవ్వడం జరుగుతుంది. ఈ శిక్షణ ఇచ్చిన తర్వాత శిక్షణ ఎవరు ఇస్తారు, నాబార్డ్ అనేది శిక్షణ ఇస్తుంది. సో ఇక్కడ నాబార్డ్ శిక్షణ ఇచ్చిన తర్వాత నాబార్డ్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారము వ్యక్తిగతంగా నాబార్డ్కు సహాయం చేసేందుకు వీలుండదు. అందువల్ల ఈ రైతులు ఏం చేస్తారంటే ఈ ఉత్పత్తిదారుల సంఘాల్లో సభ్యులుగా చేరడం అనేది జరుగుతుంది. ఈ చిన్న సన్నకారు మరియు మధ్య తరహా రైతులు వ్యక్తిగతంగా గిడ్డంగుల్లో ధాన్యాన్ని నిల్వ చేసుకునేలా నాబార్డ్ అనేది సహకరించడం జరుగుతుంది. అయితే ప్రస్తుతము మన దేశంలో 300 మిలియన్ టన్ల ఆహార ధాన్యాల నిల్వలకు మాత్రమే కెపాసిటీ అనేది ఉంది. ఇక నెక్స్ట్ సమగ్ర అభివృద్ధి ఆదర్శ లక్ష్యం అనే ఒక అంశం మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది మనకు గ్రామీణ అభివృద్ధికి సంబంధించి మనము గవర్నెన్స్ పాలిటీలో భాగంగా 73 మరియు 74వ రాజ్యాంగ సవరణ లోకల్ గవర్నెన్స్కి సంబంధించి చదువుకుంటాము. సో ఇది మనకు గవర్నెన్స్లో చాలా చాలా ఇంపార్టెంట్. సో 73 74వ రాజ్యాంగ సవరణ వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాలలో ఏ విధంగా అభివృద్ధి జరిగింది అన్న కోణంలో మనము ఈ ఆర్టికల్ని మనం చదువుకోవాలి. ఇది మనకు మెయిన్స్ ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో చాలా చాలా ఇంపార్టెంట్. సో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో అభివృద్ధి జరగాలి అంటే ప్రజల యొక్క భాగస్వామ్యం అనేది ఖచ్చితంగా ఉండాలి. అదేవిధంగా ఈ గ్రామీణ ప్రాంత అభివృద్ధికి వివిధ సమగ్రవంతమైన ప్రణాళికలను రూపొందించాల్సిన అవసరం అనేది ఉంటుంది. అదేవిధంగా మౌలిక సదుపాయాలను కూడా మరింతగా కల్పించాలి. సో ఈ ప్రణాళికలను ఏ విధంగా అమలు చేయాలి, సో వాటి అమలులో ఉన్న సమస్యలు ఏమిటి, సో 72వ రాజ్యాంగ సవరణ చేసిన తర్వాత గ్రామీణ ప్రాంతాలలో అభివృద్ధి ఏ విధంగా ఉంది అన్న కోణంలో మనకి ఇక్కడ ఈ ఆర్టికల్ అనేది ఇవ్వడం జరిగింది. సో ముఖ్యంగా విద్య, వైద్యం, ఉపాధి, సో వీటిని కల్పించాల్సిన అవసరం అనేది ఉంది గ్రామీణ ప్రాంతాల్లో. అయితే వాటి యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది అన్న కోణంలో మనం ఈ ఆర్టికల్ చదువుకోవాలి. ఇది మనకు కంప్లీట్ ఆర్టికల్ మొత్తం ఇంపార్టెంట్. ఇది మెయిన్స్కి చాలా చాలా ఇంపార్టెంట్, ముఖ్యంగా యూపీఎస్సి తెలుగు మీడియం అభ్యర్థులకు ఈ ఆర్టికల్ చాలా ఉపయోగపడుతుంది. ఇక ఏకేఎస్ ఐఏఎస్ యూపీఎస్సికి సంబంధించి జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచ్ని మనకు ప్రొవైడ్ చేస్తూ ఉంది. ఇది మనకు బోత్ ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ మోడ్లో ఉంటుంది. ప్రిలిమ్స్కి సంబంధించిన 2 పేపర్స్, మెయిన్స్కి సంబంధించిన అన్ని జిఎస్ పేపర్స్కి, అదేవిధంగా ఆప్షనల్స్ పేపర్స్కి కూడా మనము కోచింగ్ని ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. ఇందులో మనకు టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది, అదేవిధంగా డైలీ న్యూస్ పేపర్ అనాలిసిస్ కూడా ఉంటుంది. ఇక యూపీఎస్సి మెయిన్స్ మ్యాథ్స్ మేజర్ అనే ఒక ప్రోగ్రామ్ను కూడా తీసుకురావడం జరిగింది. దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏమిటంటే మెయిన్స్ ఎగ్జామినేషన్లో మ్యాక్సిమం మార్క్స్ని ఏ విధంగా స్కోర్ చేయాలి, దానికి ఎటువంటి వ్యూహాత్మకమైన చర్యలు తీసుకోవాలి, మనము ఆన్సర్స్ని ఏ విధంగా ప్రజెంటేషన్ చేయాలి అన్న కోణంలో మనకు ఈ మెయిన్స్ మ్యాథ్స్ మేజర్ అనే ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. ఇందులో మనకు యూపీఎస్సి స్టాండర్డ్కి అనుగుణంగానే టెస్ట్ సిరీస్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. టెస్ట్ సిరీస్ అయిపోయిన తర్వాత స్టూడెంట్కి ఉన్న డౌట్స్ని క్లారిఫై చేసుకోవడానికి,
అదేవిధంగా స్టూడెంట్స్ ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి మెంటార్షిప్ అనే ఒక ప్రోగ్రామ్ను కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు స్టూడెంట్కి అవసరమైన మెటీరియల్ కూడా మనము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక యూపీఎస్సీ ప్రిలిమ్స్కి మరియు మెయిన్స్కి సపరేట్గా మనము టెస్ట్ సిరీస్ని కండక్ట్ చేస్తూ ఉన్నాము. ఇక ఏపీపీఎస్సీ మరియు టీఎస్పీఎస్సీకి సంబంధించి గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 కోచింగ్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది మనకు బోత్ ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ మోడ్లో దీన్ని మనము క్లాసెస్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంతోపాటు టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది, అదేవిధంగా మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక ఆన్లైన్ క్లాసెస్ని మీరు రిజిస్టర్ చేసుకోవాలి అనుకుంటే గూగుల్ ప్లేస్టోర్లో మనకు యాప్ ఉంటుంది. ఈ యాప్ వచ్చేసి ఏకేఎస్ ఐఏఎస్ ఎడ్యుకేషన్ అనే యాప్. ఈ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇది ఈరోజు మనకు ఓవరాల్గా ఉన్న కరెంట్ అఫైర్స్. ఈరోజు ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన ఈ పీడిఎఫ్ డాక్యుమెంట్ని మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.